కోల్కతాలో హైడ్రామా కొనసాగుతోంది. కేంద్రం తీరుకు నిరసనగా నిన్న రాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతున్నారు. సీబీఐ అధికారుల నిర్బంధం, మమతా బెనర్జీ దీక్ష తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో ఫోన్లో మాట్లాడారు. సీబీఐ అధికారులను నిర్బంధించడంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాజ్నాథ్ సింగ్ గవర్నర్కు సూచించారు. మరోపక్క తాజా పరిస్థితులపై తక్షణమే నివేదిక ఇవ్వాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీ డీజీపీలను రాజ్నాథ్ సింగ్ ఆదేశించినట్లు సమాచారం. అటు సీబీఐ అధికారుల నివాసాలు, కార్యాలయాల వద్ద కేంద్ర బలగాలను తరలించారు. కోల్కతా పోలీసులు సీబీఐ అధికారుల బృందాన్ని అదుపులోకి తీసుకోవడాన్ని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. మరోపక్క మమతా బెనర్జీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మమత దీక్షకు రాహుల్, చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, తేజస్వి యాదవ్, ఒమర్ అబ్దుల్లా మద్దతు ప్రకటించారు. మమతను ఫోన్లో పరామర్శించారు. కేంద్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లు ఉంది పశ్చిమ బెంగాల్లో పరిస్థితి. మోదీ సర్కార్తో అమీతూమీ తేల్చుకునేందుకు మమతా బెనర్జీ పోరాట బాట పట్టారు. రాష్ట్ర పోలీస్ కమిషనర్పై సీబీఐ అధికారులు ఎలా దాడి చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థ కేంద్రం చేసిన దాడిగా ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులున్నాయని ఆరోపించారు. కోల్కతా కేంద్రంగా నిన్నటి నుంచి అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. రోజ్ వ్యాలీ శారదా స్కామ్ కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ కోల్కతా పోలీస్ కమిషనర్ను విచారించడానికి వచ్చిన సీబీఐ అధికారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసులో విచారణకొచ్చిన సీబీఐ అధికారులను సిటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో కేంద్రం బెంగాల్ సర్కార్ మధ్య యుద్దం తారాస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గమైన ప్రభుత్వం. మొత్తం ఆయన మాట్లాడింది కోఆపరేటివ్ ఫెడరల్ ఉన్నారు, అదే మరి ఫెడరల్ స్ఫూర్తి అన్నారు, అన్ని మాట చెప్పారు.
నన్ను కోడికొత్త కేసు. లా అండ్ ఆర్డర్ అనేది మన సబ్జెక్ట్, అది కేంద్రానికి సంబంధం లేదు. అలాంటి కోడికొత్త కేసును చూస్తే ఎంఐఏకి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడానికి అధికారం లేదు. ఇది రాష్ట్ర హక్కుల్ని లాక్కోవడమే. నిన్న మీరు చూశారు సిబిఐ అక్కడ లేదు, వెస్ట్ బెంగాల్లో వాళ్ళు పనిచేయడానికి వీలు లేదు. ఆనాట చెప్పారు పాత కేసు ఉంటే ఆ కేసు పెట్టుకుని, నిన్న అది కూడా ఆదివారం ఒక కమిషన్ ని అరెస్ట్ చేయాలి లేదంటే వేధించాలనే ఉద్దేశంతో వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళకు హైకోర్టులో కూడా ఒక స్టే కూడా ఉందని చెప్పి చెప్పారు. అలాంటి సమయంలో వచ్చి కావాలని వేధింపులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నాడు, దేశాన్ని భ్రష్టు నెట్టిస్తున్నాడు. చేతగాలి పరిపాలన అత్యంత ఆశ. ఆయనే శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉండాలి. పేదవాళ్ళు మాత్రం నిరుపేదలుగా మారిపోవాలి. నిరుపేద మాత్రం కష్టాలు తీర్చే పరిస్థితి లేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనతో అందరు రాజకీయ నాయకులను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా తప్పుడు మార్గం. అందరూ పైన తప్పుడు కేసులు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సిబిఐ, ఈడీ, ఇంకో పక్క ఇన్కమ్ట్యాక్స్, ఇంకో పక్క ఆర్బీఐ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. ఎవరైనా మాట్లాడితే ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా కానీ విమర్శిస్తే వాళ్ళ మీద నెక్స్ట్ డే సిబిఐ వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నాను ఎందుకు మన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఉందన్నాం, విభజన హామీ నెరవేర్చమన్నాం, మనకు 110,000 కోట్లు రావాలని మనం చెప్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు 100,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే డబ్బులు వచ్చుంటే ఇంకా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయ్యేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అడిగితే మన మీద దాడి, మన ఎంపీల మీద దాడి, ఎక్కడికక్కడ హింస పెట్టడం, వేధించడం ఒక అలవాటుగా పెట్టుకున్నారు. అదే ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగింది. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఖండించాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు కూడా చీకొట్టాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు మార్గాలతో మళ్ళా అధికారం రావాలనుకుంటున్నారు. ఇది జరగదని మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని దేశం మొత్తం కూడా చర్చ జరగాలి. వీళ్ళ యొక్క చర్యల్ని పూర్తిగా ఖండించాల్సిందిగా మరొక్కసారి ప్రతి ఒక్క. కోల్కతా పరిణామాలపై మాజీ ప్రధాని దేవెగౌడ విస్మయం వ్యక్తం చేశారు. కోల్కతా సిపిని అరెస్టు చేయడానికి సిబిఐ వెళ్లడంపై మండిపడ్డారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు దేవెగౌడ మద్దతు తెలిపారు. ఎమర్జెన్సీ సమయం కన్నా దారుణంగా ప్రస్తుత పరిణామాలున్నాయంటూ మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు ఆయన. It is not yesterday. Suddenly it come to the knowledge of this CBI, went to arrest the police commissioner. This itself gives the misuse of CBI for taking political cudgels against Mamata Banerjee. It is nothing but a political vindictive action. It is much more worse than emergency. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అండగా నిలిచారు. దేశంలో బీజేపీ నిరంకుశ పాలన కొనసాగిస్తోందని, సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఒకే తాటిపై ఉన్నాయన్నారు అఖిలేష్ యాదవ్. के साथ साथ और कई प्रदेशों में इस तरह का सुनने को और जानने को मौका मिला है कि जैसे जैसे चुनाव करीब आया है भारतीय जनता पार्टी केंद्र सरकार मिलकर के सीबीआई का दुरुपयोग कर रहे हैं. आपको तमाम ऐसे शब्द कहे जा रहे हैं जिनकी आप कल्पना नहीं कर सकते राजनीति में. जहां तक ममता जी का सवाल है, वेस्ट बंगाल में जानबूझ करके भारतीय जनता पार्टी की जमीन नहीं है, वहाँ पर जड़ें नहीं पहुँची हैं, लेकिन जानबूझ करके धर्म के बहाने शुरुआत की उन्होंने. उन्होंने उन्हीं की पार्टी के नेताओं को लेकर के अपनी पार्टी में शामिल कर लिया. ये बीजेपी का तरीका है. आप याद कीजिए उत्तर प्रदेश में लीडर ऑपोजिशन थे बहुजन समाज पार्टी के,
किस पार्टी में गए? वो बीजेपी ने लिया। इसी तरह भारतीय जनता पार्टी ने दूसरे दलों के नेताओं को लेकर के अपने दल में शामिल कर करके ये रणनीति बनाई। ये रणनीति के तहत, और मैं कहूंगा ये रणनीति नहीं है, ये कूटनीति है कि दूसरे लोगों के साथ व्यवहार कैसा हो, कैसे अपमानित किया जाए, कैसे उन्हें नीचा दिखाया जाए, कैसे उन पर झूठे आरोप लगाए, उसका पूरा का पूरा ये एक्सपेरिमेंट जो भारतीय जनता पार्टी का वो दिखाई दे रहा है। చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబీఎన్.